మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనేది విజృంభిస్తూ ఉంది. అయితే దీన్ని కంట్రోల్ చేయాలి అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం ఒకటే పరిష్కారం అని చెప్పి నిపుణులందరూ కూడా చెబుతూ ఉన్నారు. అదే సమయంలోనే దేశంలో కరోనా వ్యాక్సిన్ సంబంధించి కొరత కూడా ఉంది. అండ్ విదేశీ కంపెనీలకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఈ నెల 9వ తేదీ రాహుల్ గాంధీ చెబితే అదే రోజు కేంద్ర మంత్రులందరూ కూడా రాహుల్ గాంధీ మీద విరుచుకుపడ్డారు. ఎవరి తరఫున పైరవీలు చేస్తున్నావు, ఏంటి అది ఇది అని చెప్పి అలా రాహుల్ గాంధీ చెప్పిన నెక్స్ట్ 2 డేస్కే ప్రధాని నరేంద్ర మోదీ గారు విదేశీ ఫార్మా కంపెనీలకు అనుమతించుకుంటూ కూడా పర్మిషన్ అనేది ఇచ్చేశారు. అది వేరే విషయం. అయితే అదే సమయంలోనే కొన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసినా కూడా వ్యాక్సిన్ వృధా కావడం ఒకటి, అండ్ రాష్ట్రాలకు పంపిస్తే ఆ పంపించిన రాష్ట్రాలు పంపిణీ చేసే విధంగా ఆ సామర్థ్యాన్ని ఇంకా పెంపొందించుకోకుండా అవి అలాగే కొన్ని దగ్గరలో స్టోర్ అయ్యి అలాగే ఉండడం ఒకటి, ఇవన్నీ కనుక కొన్ని సమస్యలు. అయితే ఇక్కడ ఈ వ్యాక్సినేషన్ను అలా స్టోర్ చేసి అలానే పెట్టుకోకుండా వేగంగా పూర్తి చేసే ఉద్దేశంతో టీకా ఉత్సవం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది ప్రారంభించింది. అయితే ఈ సందర్భంగా నిన్న ఈ టీకా ఉత్సవంలో భాగంగా నిన్న దేశవ్యాప్తంగా 31.39 లక్షల వ్యాక్సిన్లు వేస్తే, టీకాలు వేస్తే 31.39 లక్షల మందికి టీకాలు వేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 6.40 లక్షల మందికి టీకా అనేది వేశారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం, మిగిలిన మహారాష్ట్ర అంటే దేశంలో వేరే ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇన్ని లక్షల టీకాలు ఒకే రోజు వేయలేదు. ఇన్ని లక్షల టీకాలు వేసే సామర్థ్యం కూడా ఇప్పటి వరకు ఏ రాష్ట్రము కూడా సంపాదించుకోలేదు. ఈ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది టాప్లోనే నిలిచినట్లు కేంద్ర వైద్య శాఖ అధికారులే ప్రకటించారు కూడా. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టీకాలు కావాలని చెప్పి కేంద్రానికి లేఖ రాస్తే వాళ్ళనేది 6.40 లక్షల టీకాలు అనేది పంపించారు. ముఖ్యమంత్రి గారు 25 లక్షల డోసులు కావాలని అడిగారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వమే 6.40 లక్షలు పంపించారు, అది 13వ తేదీ పంపించారు. ఈ ఏదైతే ఈ టీకాలు పంపించారో ఈ టీకాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒకసారి ఆ విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడ నుండి మొత్తం జిల్లాలకు, జిల్లాల నుండి పిహెచ్సిలకు, పిహెచ్సిల నుండి గ్రామ వార్డు సచివాలయకు 24 గంటల్లో అక్కడికి చేర్చేసి మొత్తం టీకాలు కూడా వేసేశారు. చూడండి యంత్రాంగాన్ని ఎంత సర్వసన్నద్ధం చేసి పెట్టారు, పంపిణీ చేసి వేసేశారు రాత్రి వరకు. సో ఇంత పగడ్బందీగా వర్క్ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ఈ ఏఎన్ఎంలు ప్లస్ వీళ్ళు నర్సులు, ఈ వైద్య సిబ్బంది వీళ్ళందరూ కూడా రెడీగా, ప్రభుత్వం అనేది గ్రౌండ్ లెవెల్ వరకు రెడీగా యంత్రాంగాన్ని సిద్ధం చేసి పెట్టింది. అర్హులు ఎవరు వ్యాక్సినేషన్ కానీ సంబంధించి వాళ్లను గుర్తించే ప్రక్రియ, అండ్ వ్యాక్సిన్ వేసే వాళ్ళు ఇళ్ళగ్గానే డైరెక్ట్గా వెళ్ళి వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు, ఇవన్నీ వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దేశంలో 1వ లో నిలిచినట్లు కేంద్ర వైద్య శాఖ అధికారులే ప్రకటించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజుకు 6 లక్షల టీకాలు పైగానే వేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. మీరు టీకాలు పంపితే కనీసం 25 లక్షల టీకాలకు తగ్గకుండా మాకు పంపించండి, ఒక వారం రోజులకు సరిపోతాయి. ఆ విధంగా ఈ ఒక నెలలో 1.5 కోటి టీకాలు ఇవ్వండి, మొత్తం 1.5 కోటి కూడా పూర్తి చేసేస్తామని చెప్పి రాష్ట్ర అధికారులు కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టారు, అడిగారు కూడా. సో ఈ విధంగా జరిగితే నెల రోజుల్లో మొత్తం అవసరమైన వాళ్ళందరికీ కూడా, సో అందరికీ అంటే టీకాలన్నది మొత్తం జనాభాకు అవసరం లేకపోయినా ఎవరెవరైతే నీడుండి ఎవరినెవరైతే గుర్తిస్తారో వాళ్ళందరికీ వేయడం అనేది ఉత్తమం. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టింది. సో అంత ఎంత టీకా వచ్చినా కనుక వీలైనంత త్వరగా వేసే సామర్థ్యాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపాదించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఎంత వేగంగా ఆంధ్రప్రదేశ్కు టీకాలు పంపించగలిగితే అంత వేగంగా వీళ్ళు అంతమందికి టీకాలు వేయగలుగుతారు.